మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెప్తున్నా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వస్తున్నా అందుకే పార్టీ పెడుతున్నా మేము పెట్టబోయే ఈ పార్టీ ఏ ఇతర పార్టీ కింద పని చేయదు తెలంగాణ ప్రాంత ప్రయో ప్రయోజనాల కోసం పనిచేస్తుంది తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుంది తెలంగాణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీకు మాటిస్తున్నా తెలంగాణ ప్రజలకు ఎక్కడ అవసరమైతే ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ మేము గొంతెత్తుతాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మేరకే మేము పని చేస్తామని మీకు మాటిస్తున్నా చాలామంది అనుకోవచ్చు చాలామంది అనుకుంటుండొచ్చు ఈమె తెలంగాణ కోసం నిలబడుతుందా ఈమె తెలంగాణ కోసం పోరాడుతుందా తెలంగాణకు అన్యాయం జరిగే ప్రాజెక్టును అడ్డుకుంటుందా అని మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నాను తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా వదులుకోం తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా ఏ పనినైనా నేను అడ్డుకుంటా తెలంగాణ ప్రజల కోసం నిలబడతా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా తెలంగాణ రైతుల కోసం తెలంగాణ యువత కోసం తెలంగాణలోని నిరుద్యోగుల ఉద్యోగాల కోసం మహిళల సమానత్వం కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పేదల ఉచిత విద్యుత్తు ఉచిత వైద్యము ఉచిత విద్య కోసం పేదలకు పక్కా ఇళ్ళ కోసం గిరిజనుల బోడు బోడు భూముల కోసం బీసీల సమాన ప్రాతినిధ్యం కోసం నేను నిలబడతా నేను కొట్లాడతా మేము పెట్టబోయే ఈ పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ మనస వాచ కర్మన తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పార్టీగా ఇది ఉంటుందని ఈరోజు సంకల్పిస్తున్నాం ఈ సంకల్పానికి మీ ఆశీసులు అవసరం కార్యకర్తలకు మా పార్టీ కార్యకర్తలకు నేను చెప్పే చెప్పే మాట ఇదే నేటి కార్యకర్తలే రేపటి నాయకులు అధికార పార్టీకి భయపడొద్దండి వారి డబ్బుకు వారి మదానికి భయపడొద్దండి ప్రజల పక్షాన నిలబడండి పోరాటాలు చేయండి మీకు ఏదైనా కష్టం వస్తే నేను మీకు అండగా నిలబడతా మీరు ఒక్కరు కాదు నేను మీకు తోడున్నా నేను ఒక్కతని కాదు మీరు నాకు తోడున్నాడు రాజన నుంచి సంక్రమించుకున్న ధైర్యం ఉంది దేవుని మీద విశ్వాసం ఉంది మనము చేయి చేయి కలుపుతే రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ సాధ్యమన్న నమ్మకం ఉంది రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తీసుకురావడం కోసం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఆత్మ గౌరవ తెలంగాణ కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాబోయే జయంతి రోజున జులై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదవ తేదీన మనము మన కొత్త పార్టీని ఆవిష్కరించబోతున్నాం అదే రోజున అదే రోజున మన పార్టీ పేరును మన పార్టీ జెండాను మన పార్టీని అజెండాను ప్రకటిస్తామని మీకు సవినీయనగా తెలియజేసుకుంటున్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఇంకొక ముఖ్యమైన విషయం కేసీఆర్ గారు కేసీఆర్ గారు లక్షా తొంభై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రతిరోజు ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నాడు నోటిఫికేషన్ల కోసం చేసుకుంటున్న ఈ ఆత్మహత్యలు ఇంకా ఆగిపోవాలి ఇంకొక చావు కబురు ఇంకొక చావు కబురు మన చెవిన పడక ముందే కేసీఆర్ గారు ప్రభుత్వం నిద్ర లేవాలి నోటిఫికేషన్లు జారీ చేయాలి ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం భర్తీ చేయని పక్షంలో భర్తీ చేయని పక్షంలో ఆ నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి కేసీఆర్ గారిని నిద్ర లేపడానికి ఈ నెల పదహైదో తేదీ నుండి ఏప్రిల్ పదహైదో తేదీ నుండి మేము నిరాహార దీక్షలు చేయబోతున్నాం మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నేను నిరాహార దీక్ష చేస్తా నాలుగో రోజు నుంచి నాలుగో రోజు నుంచి ప్రతి జిల్లాలో మా నాయకులు మా కార్యకర్తలు ప్రతిరోజు రీలే నిరాహార దీక్షలు చేస్తారు నోటిఫికేషన్లు భర్తీ చేసే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు ఈ రీలే నిరాహార దీక్షలు ఆగవని ప్రజల ముఖంగా మనవి చేసుకుంటున్నాం ఆ యువకులకు నిరుద్యోగ యువకులకు నాది ఒక మనవి దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి ప్రాణం అన్నది చాలా విలువైనది ప్రాణం ఉన్నంతసేపే ఏదైనా సాధించగలం మీ తోడబుట్టిన అక్కగా అడుగుతున్నాను అనుకోండి కొంచెం ఓపిక పట్టండి మీ పక్షాన మేము పోరాటం చేస్తాం మంచి రోజులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మళ్ళీ రాజన్న సంక్షేమ పాలన వస్తుంది జోహార్ వైఎస్ఆర్ జై తెలంగాణ జై జై తెలంగాణ